ప్రతి విద్యార్థికి పౌష్టిక ఆహారం అందించడంలో కరోనా బ్యాంక్ అకౌంట్స్ జమ చేయడం జరిగింది. జిల్లాలో ఇప్పటి వరకు ఆత్మహత్యలు చేసుకున్న 113 మంది రైతు కుటుంబాలకు 7 కోట్ల 77 లక్షల రూపాయల స్వతంత్ర గ్రామీణ ప్రాంతాలలోని ఆరోగ్య సంఘాలను 67 రకాల మందులు సచివాలయాలు ప్రతి గ్రామంలో స్థానికంగా రాష్ట్రపతి విద్యార్థులంతా కూడా కౌట్ రూపంలో తెలియపడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా శకటాల ప్రదర్శన సిద్ధంగా ఉండి సాగవలసిందిగా కోరుతూ ఉన్నా. శకటాలు క్యాంపిస్తూ ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్షలు పథకాలను ప్రతిబింబించే విధానాలన్నీ కూడా మన ముందుకు సాగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఫైర్ డిపార్ట్మెంట్ ఎక్కడ ప్రమాదాలు జరిగిన వివిధ పంతుల్లోనూ దివీ భద్రతలను ప్రత్యేకంగా మేమున్నామంటూ అగ్ని ప్రమాదాలు వివిధ సందర్భాల్లో జరిగినటువంటి ప్రమాదాలన్నింటినీ కూడా వారు కాపాడడం కోసం ముందుకు వస్తూ ఉన్నారు. సెకండ్ మనకు ఎస్సీ ఆర్డిఎస్ డిపార్ట్మెంట్ వారు గ్రామీణ నీటి సరఫరా సంబంధించినటువంటి శకటం అధికారులు ముందుకు సాగుతున్నటువంటి గ్రామీణ నీటి సరఫరా శకటం ముందుకు వస్తూ ఉన్నది. వీరందరూ కూడా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ప్లాస్టిక్ ఫ్రీగా శకటాన్ని సంవత్సరం రూపొందించుకోవడం అందరికీ కూడా సంతోషదాయకం. ఆర్డిఎస్ డిపార్ట్మెంట్ వారు జల జీవన్ మిషన్ ద్వారా డోర్ వాటర్ షెడ్ పథకం ద్వారా సుమారుగా 138 గ్రామాలకు సురక్షిత నీటిని అందించడంతో పాటు బోరుకల రిజర్వాయర్ నుండి వివిధ రూపంలో ముప్పై ఎనిమిది గ్రామాలకు నీటిని అందిస్తున్నటువంటి విభాగం రైతు సంబంధించినటువంటి వారి ఉన్నతాధికారి గారు ముందుగా నడిపిస్తూ ఉండగా వారి శకటం మన ముందుకు వస్తూ ఉన్నది. 2007-08 సంవత్సరాల్లో నంద్యాల జిల్లాలో అమలుకు వచ్చినటువంటి శాఖ సేవలన్నీ కూడా 100 రోజుల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పది దినాల్లో కలెక్టర్ గారి యొక్క లీడర్షిప్ లో చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. చిన్న మరియు సన్నకారు రైతులకు పెద్ద ఎత్తున పండ్ల తోటల పెంపకం ప్రోత్సహిస్తున్నారు. అలాగే పచ్చదనాన్ని పెంపొందించడం కోసం రోడ్లకు ఇరువైపుల మొక్కలు నాటించడం కోసం కృషి చేస్తున్నారు. మౌలిక సదుపాయాల వసతుల భాగంగా గ్రామ స్థాయిలో 414 గ్రామ సచివాలయ భవనం కోసం అలాగే గ్రామీణ ప్రాంతంలో వ్యర్థ వ్యర్థ పదార్థాలకు సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం కృషి చేస్తున్నది. నవరత్నాల రూపంలో పేదలందరికీ ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మాణంలో కూడా గ్రామ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి పీడి గారు వారి సిబ్బంది అంతా కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వీరందరి చిత్రపటాలతో కూడినటువంటి మరియు ఆ శాఖ ద్వారా అందుతున్నటువంటి సంక్షేమ పథకాల ఫలితాలతో కూడినటువంటి ఛాయాచిత్రాలను లైవ్ ఎగ్జాంపుల్స్ లాంటివి కూడా పొందుపరుచుకున్నటువంటి ద్వామావారి శకటం వేదిక ముందుగా సాగుతూ ఉన్నది. వారి మరొకసారి ఆహ్వానం పలుకుతూ తర్వాత శకటంగా 5వ శకటంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ వారి శకటం మన ముందుకు రాబోతున్నది. డిఎంఎన్ హెచ్ఓ గారికి సంబంధించినటువంటి నేను సిబ్బంది వారి సిబ్బంది అంతా ముందు నడుస్తూ ఉండగా తిరుమల తర్వాత గౌరవ కలెక్టర్ గారితో డిఎంఎన్ హెచ్ఓ గారు జిల్లా వైద్య శాఖ తరఫున ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, జననీ సురక్ష యోజన, కుటుంబ శత్రు నియంత్రణ అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ పథకాన్ని గౌరవ సీఎం గారు ప్రవేశపెట్టారు. అలాగే
Thank you.
Terima kasih telah menonton.
KGBB mahan juga ada. Pasal itu Sarada Vidya Niketan, Sarada Vidya Niketan students, Sarada Vidya Peetham. Pasal itu AP Tribal Welfare School Meravada. Amma ini pertama ikura Kanshivani. Sekarang di sana sudah terawat, ada yang